తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని ప్రకాశం జిల్లా ఒంగోలులోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు ఆల్ యూనియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. అదే విధంగా బిటిఎస్లను అప్గ్రేడ్ చేసి వెంటనే 4జీ 5జీలను ప్రారంభించాలని ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు కోరారు. తర్వాత ఆటోమేటిక్గా 5జీ స్పెక్ట్రం కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి యూఏపీ కన్వీనర్ కామ్రేడ్స్, ఈరోజు మేము చేసే పోరాటం అనేది చాలా చారిత్రాత్మకమైంది. ఇంతకుముందే మా మిత్రులు చెప్పినట్టుగా బిఎస్ఎన్ఎల్ అనేది కనుక ఒకటి రంగంలో లేకపోతే, ఈ కమ్యూనికేషన్ రంగంలో లేకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు పోరాటం జరుగుతుందండి. మేము గతంలో అనేక సార్లు చెప్పి ఉన్నాము, బిఎస్ఎన్ఎల్ ప్రతిపక్షం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడానికే ఇప్పుడు మొగ్గు చూపుతూ ఉంది. దానికోసం దానితోపాటు ప్రైవేట్ రంగంతో పాటుగా బిఎస్ఎన్ఎల్ కూడాను 4జీ 5జీ స్పెక్ట్రం ఇచ్చినట్టుగా ఇప్పటికే ప్రైవేట్ రంగాన్ని ఇప్పుడు ఎంతో వెనక్కి నెట్టేసి బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగం ఇది సంస్థ, ఇది ప్రజల ఆస్తి, ఈ ప్రభుత్వ రంగ సంస్థ చాలా ముందుకు దూసిపోయేది. అయినా కూడా జియోని ప్రమోట్ చేసినంత ఎంత గొప్పగా ప్రమోట్ చేస్తున్నారో జియోని కేంద్ర ప్రభుత్వం అంత ఘోరంగా ఇప్పటికీ ఈ వడాఫోన్ కంపెనీ వాళ్ళు 1000 రూపాయలు బాకీ ఉన్నారు గవర్నమెంట్కి. అయినా ఈ సంవత్సరం కట్టాల్సి 24 వేల కోట్ల రూపాయలు కూడాను ఈరోజు వరకు కట్టలేదు. వాళ్ళు అడుగుతున్నారు ఇంకో సంవత్సరం మాకు అవకాశం ఉండాలని అడుగుతున్నారు. అవకాశం ఉండాలని కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది కాక ఇంత గతంలో ఈ మధ్యనే రీసెంట్గా ఒక వారం క్రితం డిఓటీ ఒక ఆర్డర్ పాస్ చేసింది, 2జీ స్పెక్ట్రం మీద ఇక ఏమాత్రం కూడా ఎవరు ఖర్చు చేయొద్దు అని చెప్పి చెప్పింది. అప్పుడు మేము బిఎస్ఎన్ఎల్ తరఫు అడిగాం, 2జీ స్పెక్ట్రం మీద ఖర్చు చేయనట్లయితే ఇప్పటికే బిఎస్ఎన్ఎల్కి వచ్చే ఆదాయంలో దాదాపు 70% కూడా 2జీ స్పెక్ట్రం మీద వస్తూ ఉంది. 2జీ స్పెక్ట్రం మీద ఖర్చు చేయకుండా 2జీ స్పెక్ట్రం మీద మీరు పెట్టుబడి పెట్టకున్నట్లయితే పరిస్థితి ఏంటంటే అది మాకు తెలీదు, మీరు 4జీతో 5జీతో కాదండి అన్నారు. మరి 4జీ 5జీ కష్టపడి ఇవ్వటం లేదు. ఈ విధంగా మన చేతిలో టచ్ చేసి ఇబ్బంది చేయమన్న పరిస్థితిలో ఈ కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ విధంగా ఈ ప్రజా సంస్థని విలీనం చేస్తుంటే ప్రజలను గవర్నమెంట్ చేస్తున్నట్టు, ప్రజలను కూడా ఇక్కడ విలీనం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న ఈ పోరాటాలైనా అది జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు అధికారులు